Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నూతన సంవత్సరంలో మొదటిసారిగా మన జిల్లాకి వచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆళ్ళ నాని గారికి, నారాయణ స్వామి గారికి, అలానే సహచార మంత్రివర్యులు రంగనాథరాజు గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, జిల్లా అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన ఆప్తులకు, ఆత్మీయులకు, మీడియా సోదరులకు, మహిళా సోదరులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీలో వినూత్నమైన మార్పులు తీసుకొస్తూ ఇక్కడ పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించడానికి మన జిల్లాకి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం తెలియజేస్తూ, 2007 ఏప్రిల్ 1వ తేదీన మహానేత, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని మనకి వరంగా ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఎంతోమంది భూమి మీద సజీవంగా ఉన్నారు, గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు అంటే దానికి కారణం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే కార్పొరేట్ వైద్యంలో అనేది ఎంతో ఖరీదైనది. ఈ రోజున అలాంటి వైద్యాన్ని కనీసం కార్పొరేట్ వైద్యశాలకు కూడా, ఆ మెట్లు ఎక్కలేని పేదలందరికీ కూడా, ఈ గొండి జబ్బులతో బాధపడే ఎంతోమంది చిన్నారులకు, పెద్దలకు ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యాన్ని ఉచితంగా అందించిన నేత, మహానేత, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు నిజంగా ఈ రోజున అందరి గుండెల్లో ఆయన దేవుళ్ళా నిలిచిపోయారు. అలాంటి మహత్తరమైన పథకానికి గత ప్రభుత్వం వారు తూట్ల పొడిచి ఎన్నో వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలోకి వర్తింప చేయకుండా చేశారు. చాలామంది రోగుల్ని, పేదల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. కానీ పాదయాత్ర ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదల అందరి కష్టాలను తెలుసుకుని, వాళ్ళ ఇబ్బందులను తెలుసుకుని ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి, ముఖ్యంగా 1000 రూపాయల బిల్లు పైబడిన వాళ్ళకి అది కూడా ఆరోగ్యశ్రీలోకి వర్తించేలాగా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 5000 నుండి 10000 వరకు కూడా పెన్షన్ సదుపాయం కల్పించేలా ఈ రోజున ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. నిజంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున, ముఖ్యంగా పైలట్ ప్రాజెక్టుగా మా జిల్లాకి మొదటిగా లాంచ్ చేశారు కనుక మా జిల్లా ప్రజానీకం అందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి.